హాయ్ గైస్, ఈరోజు ఆదిపురుష్ మూవీకి అయితే వెళ్తున్నాం. ఇదే మే ఇద్దరం కలిసి చేసే ఫస్ట్ లాగ్. ఇద్దరం వెళ్తున్నాం ప్రసాద్ ఐమాక్స్. 11:30కి ఉంది మూవీ. నేను రెడీ అయినా, మా బుజ్జి ఇంకా రెడీ అయ్యి ఇంకా రావట్లా. బుజ్జి ఎండ ఇప్పుడే కొడుతుందబ్బా, నీ వచ్చంగా ఆయన అవుతుంది టైం. దాదా నేను చెప్పు, ఫైనల్ గా ప్రసాద్ ఐమాక్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూసారా బైక్స్ కార్స్ ఎన్ని ఉన్నాయో. ఐ థింక్ వీళ్ళంతా మూవీకే వచ్చారనుకుంటున్నాను. మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని 1 అవర్ ముందు అయితే వచ్చేసాము. ప్రభాస్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవుతుంది. చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. ఎప్పుడెప్పుడు చూడాలా ప్రభాస్ అని. ప్రసాద్ ఐమాక్స్ కి అయితే వచ్చేసినాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ బండి పార్క్ చేసుకొని ఇప్పుడే వెళ్తున్నాం. మూవీ అయితే బాగుంది అంటున్నారు, చూద్దాం లోపలికి వెళ్ళాక ఎట్లా ఉంటుందో. నేను ప్రభాస్ ఫ్యాన్, మా బుజ్జి ప్రభాస్ ఫ్యాన్, ఇద్దరం కలిసిపోతాను. లోపలికి అయితే వచ్చేసాం. మా ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ అయితే లోపలికి వచ్చారు, ఎందుకంటే పర్స్ మర్చిపోయారు. మూవీ చూడాలని తొందరలో అయితే పర్స్ స్కూటీలో మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూడండి నా కోసం ఎలా వెతుకుంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి ఒక 110 రూపీస్ పెట్టి అయితే చికెన్ ఫ్రింకి అయితే తీసుకున్నాం. అండ్ దాంతో పాటు అయితే ఒక వాటర్ బాటిల్ 50 రూపీస్ అంట. ఇక్కడ ఏది తీసుకుందాం అనుకున్నా 100 to 150 అలా ఉంది. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం, బాగా దూపగా ఉందని వాటర్ బాటిల్ తీసుకున్నాం, దానికి 50 రూపీస్ అంట. చికెన్ ఫ్రింకి అయితే బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, 110 రూపీస్ అయితే, కాకపోతే చిన్నది. కొద్దిసేపు బయట కూర్చొని అయితే ఆ చికెన్ ఫ్రింకి తీసుకుని అయితే తినేసినాం. ఈ లోపు మూవీకి టైం అయిపోయింది. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మాకైతే 3D గ్లాసులు ఇచ్చేసిల్లు. అండ్ స్టార్టింగ్ లో 3D అయితే పడ్డది, ఆ తర్వాత మూవీ స్టార్ట్ అయిపోయింది. ఈ చలనచిత్రం ఆదికవి వాల్మీకి రామ భరత వర్ష చరిత్ర మహోజ్వల కీర్తికి నిలయం, రామగాథ మహిమాన్వితము. మూవీ అయితే అయిపోయింది. అండ్ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రాముడు, సీత, హనుమంతుడు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ మైనస్ ఏంటంటే ఆ VFX అండ్ గ్రాఫిక్స్ కొంచెం చూసుకోవాల్సింది, అవి అక్కడక్కడ తెలిసిపోతుంది, అది మాత్రం కొంచెం బాగాలేదు. అండ్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, అంటే రామాయణం ప్రతి ఒక్కరు చూడాల్సింది, తెలుసుకోవాల్సింది, అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ దీన్ని VFX లో కొంచెం చూపించడానికి ట్రై చేసిలు, ఆ VFX అండ్ గ్రాఫిక్సే కొంచెం సెట్ కాలేదు, మిగతా అదంతా ఓకే, చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయ్యాక అలా గేమ్ జోన్కి అయితే వెళ్ళేసి అయితే అన్నీ తిరిగేసినాం. కార్ రేసింగ్ గేమ్ ఆడతా అని చెప్పి అయితే కూర్చున్నది. అండ్ అటు ఇటు అయితే తిప్పుతున్నది స్టీరింగ్ని, కాకపోతే అక్కడ నిజంగా ఆ గేమ్ అయితే ఆడతలేదు, అది ఓన్లీ స్క్రీన్ మీద అలా గేమ్స్ అది మూవ్ అవుతున్నాయి కార్లు అంతేగాని, అక్కడ ఏం చేయట్లే, ఊరికే పోజ్ అంతే. నేను ఆడతా ఆడతా అన్నా సరే ఆడకుండా బయటికి తీసుకొచ్చేసారు, మళ్ళీ ఫోజ్ అంటున్నారు. రీసెంట్ గా వచ్చినప్పుడు ఏదో చాక్లెట్ గేమ్ అని చెప్పేసి ఆడింది, ఆ చాక్లెట్ రాలేదు కానీ ఉన్న డబ్బులు అన్ని పోయినాయి, అందుకే ఈసారి అవన్నీ కుదరదమ్మా అని అయితే లాక్ చేసిన బయటికి. ఈ బ్లాగ్ అయితే అయిందే, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరికొన్ని వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తాం. షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ చెక్ చేయండి. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ, జై హింద్.